नमस्ते अंडी, नेनु मी माद्रीनी, वेलकम टू क्रेजी रेसिपीस। अंदरु अनुकुंटारु तेलंगाणालोने बतकम्म पंडुग चेसुकुंटारनी, कानी आंध्रालो कूडा चाला वैभोगंगा मेमु ई बतकम्म पंडुगनी चेसुकुंटामंडी। ई बतकम्मनी वेरु वेरु प्रांतालो वेरु वेरु विधालुगा परिपरिगा पूजिस्तारु। मेमु इक्कड चेरुवु मट्टिनि कानी लेदा पोलंलो उन्न बंक मट्टिनि कानी तीसुकोच्चि एडु कोटलु वेसि, एडु कोटल्नि वीडियोलो चूपिस्तुन्नट्टुगा ఇలాగ చక్కగా అమర్చి దాని లోపల వెంపల చెట్లు పెట్టి రోజు కూడా అమ్మవారిని పూజిస్తారు। ఇది ఎలాగా అంటే ఒక్కొక్క బజారికి బతుకమ్మని ఒక్కొక్క దగ్గర పెట్టి పూజిస్తారు। ఇక్కడ సత్తెనపల్లి, నరసరావుపేట, పిడుగురాళ్ళ ఈ ప్రాంతాలలో బతుకమ్మ పండుగని వైభోగంగా చేసుకుంటామండి। ఆడవాళ్ళందరూ కూడా మధ్యాహ్నం నుంచి ఎక్కడైతే బతుకమ్మను పెడతారో అక్కడ బాగా డెకరేషన్ చేసి ఇలాగా బతుకమ్మలని పేర్చుకుంటామని తర్వాత అందరూ కూడా లలిత అమ్మవారి పారాయణం అలాగే బతుకమ్మ పాటలు అన్ని కూడా పాడుకొని వచ్చిన ముత్తైదువులందరికీ కూడా తీత ప్రసాదాలు పసుపు కుంకుమల్ని ఇచ్చి బతుకమ్మ కృపకు పాత్రలు అవుతారండి। చాలా అంటే చాలా వైభవంగా మనం ఈ పండుగని చేసుకుంటాం కదా ఆడవాళ్ళందరం కూడా। నేను ఆంధ్రాలో కూడా బతుకమ్మని తయారు చేసుకొని బతుకమ్మ పూజలు చేసుకుంటారనడానికి ఈ వీడియోని తీస్తున్నానండి। మీ ప్రాంతంలో ఈ దేవి నవరాత్రులని ఎలాగ చేసుకుంటారో నాకు కింద ఒక చిన్న కామెంట్ ని చేయండి। అలాగే మేము ఈ పూజని శనివారం రోజు చేసుకున్నాం కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని కూడా చేసుకున్నాము। అందుకని వెంకటేశ్వర స్వామిని ముత్తైదమ్ములందరూ కలిసి ఈ విధంగా తయారు చేశారండి। గానామృతం కూడా చేసాము, అలాగే లాస్ట్ లో ప్రసాద విక్రయాలు అయిపోయాక మా ఊరి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడికి వెళ్ళాము। అక్కడ కూడా చాలా వైభవంగా అమ్మవారిని ప్రతిరోజు కూడా అలంకరిస్తారండి। చూడండి ఎంత చక్కగా అమ్మవారిని అలంకరించారో। ఈ దేవి నవరాత్రులు మీరు ఎలా తయారు చేసుకుంటున్నారో, మీరు ఎలా జరుపుకుంటున్నారో ఒక చిన్న కామెంట్ చేయండి। నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని ఫాలో అవ్వండి। థాంక్యూ।